బండి సంజయ్లాగా నేను గౌలిదొడ్డిలో ఎయిర్ కండిషన్ క్లాస్ నార్సింగ్లో పెట్టి నన్ను ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఇంకా చాలా పెడదాం అనుకున్నాం కాకపోతే మీ బాధ చూసి ఇంకా వెంటనే బయటకు వచ్చిన మిత్రులారా. కానీ రాబోయే రోజుల్లో మీ అందరి కోసం మీరు ఎన్ని గంటలు చదువుకున్నా మీరు అక్కడ నిద్రపోయినా పర్లేదు, మిమ్మల్ని అల్లారు ముద్దుగా ఒక తండ్రిలాగా తల్లిలాగా చూసుకునేదే నిజంగా పెట్టడానికి మీకు చెప్పాలనుకుంటున్నా. బహుజన రాజ్యం అంటే ఏం లేదు, విద్యార్థి రాజ్యం మిత్రులారా. మీరే లేదు కాబోయే పాలకులు, మీ చేతుల్లోనే ఈ రాష్ట్రం పెడతాం మిత్రులారా. ఇంకొక చేతిలో కాదు కాదు కాదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరే ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తారు, మీరే ఈ దేశాన్ని రాజిస్తారు. మీ అందరి చేతిలో పగ్గాలు పెట్టడం కోసమే ఈరోజు ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు వచ్చింది. ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలని లేదు, కానీ మీ దాంట్లో ఒకరు, మీరందరూ కలిసి మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలి, మీ భవిష్యత్తును మీరే మరి రచించుకోవాలి. మీరే ఆకాశం అది ఎవరెస్ట్ శిఖరాలు లాంటి ఎత్తైన శిఖరాలకు మీరే పోవాలి జీవితంలో అని చెప్పే ఆశతోనే ఆ కళ నిజం చేయడం కోసమే ఎంత కష్టమైన కూడా మేము తిరుగుతా ఉన్నాం మిత్రులారా. మా దగ్గర కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ నన్ను ప్రధాన అభ్యర్థిగా చేయండి, దేశంలో అయ్యే ఖర్చంతా కూడా నేనే పెట్టుకుంటా అంటారా అంటే 25,000 కోట్లు. ఆ 25,000 కోట్లు నాకు 25 రూపాయలు కూడా లేవు, 25,000 కోట్లు పెట్టుకుంటా అంటున్నాడు. ఆ దొంగతనంగా సంపాదించిన సొమ్మును ముక్కు బిండి బయటికి లాగి అవన్నీ కూడా పాలకూరు యూనివర్సిటీలో పెడతాం మిత్రులారా.